ఇడ్లీలు బ్రహ్మానుభూతి తిరుచిరాపల్లి బిక్షిందర్ దేవాలయంలో ఉండే మా మావయ్య కీర్తిశేషులు శ్రీ సుందరేశ్వర అయ్యర్ ఒకసారి తిరువన్నామలై వెళ్ళారు దేవాలయంలో దర్శనం చేసుకుని రమణ మహర్షుల దర్శనం కోసం రమణాశ్రమానికి వెళ్ళారు బహుశా పంతొమ్మిది వందల నలభై లేదా నలభై ఐదు సమయం అప్పుడు అనుకుంటా భగవాన్ రమణుల గురించి ఎంతో విన్నారు కానీ వారిని మొదటిసారిగా దర్శించుకోబోతున్నారు భగవానులు అందరితో కలిసి ఫలహారము భోజనం చేయడం చూసి ఆశ్చర్యపోయారు రమణులు ఇడ్లీలు తినడం చూసి అమితాశ్చర్యానికి లోనయ్యారు భగవాన్ రమణులు భక్తులకు దర్శనం ఇవ్వడానికి హాలులోకి రాగానే మా మావయ్య కూడా అందరితో పాటు కూర్చున్నారు అప్పుడు మా మావయ్యకి ఒక ఒళ్ళు జల ధరించే అద్భుతం జరిగింది రమణుల కళ్ళు మా మావయ్య కళ్ళతో కలిశాయి వెంటనే మా మావయ్య శరీరం తేలిక అయ్యింది చాలా ఆనందం కలిగింది వెంటనే బాహ్య బాహ్యస్మృతిని కోల్పోయారు కొద్దిసేపటి తరువాత భగవాన్ రమణులు చూపు తిప్పుకోవడంతో మరలా స్మృతి కలిగింది చుట్టూ ఏం జరుగుతోందో తెలియక బాహ్య బాహ్యస్మృతిని కోల్పోయి అలా ఎంతసేపు ఉన్నారో కూడా వారికి అర్థం కాలేదు ఇదంతా వారికి చాలా గందరగోళంగా ఉంది ఎవరినైనా అడిగి తెలుసుకోవాలనుంది కానీ ఎవరిని అడగాలి చివరకు పరమాచార్య స్వామి వారిని అడిగి నివృత్తి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు వెంటనే వెళ్ళి వారిని దర్శనం చేసుకున్నారు స్వామివారు విశ్రాంతిగా ఉన్నప్పుడు వారి వద్దకు వెళ్ళి స్వామివారి పాదాలపై పడి తమ తాతగారి పేరు తండ్రి గారి పేరు అమ్మగారి పేరు చెప్పి వారి మేనమామగారైన పైంగానాడు నాడు పంచకపకేశ అయ్యర్ అంటే పరమాచారి పరమాచార్య స్వామివారు మహేంద్ర మంగళంలో చదువుకుంటున్నప్పుడు స్వామివారికి ఋగ్వేదం బోధించినవారు ఆయన పేరు చెప్పి చివరగా తమ పేరు చెప్పి నమస్కరించారు తరువాత వారికి కలిగిన అనుభవాన్ని చెప్పారు ఇటువ ఇటీవల తిరువన్నామలై వెళ్ళాను స్వామివారు చిరునవ్వుతో స్వామి దర్శనం చేసుకున్నావా అని అడిగారు మేమందరము స్వామి అని కొలుచుకునే దేవుడు భగవాన్ రమణులను స్వామి అని సంబోధిస్తూ స్వామి దర్శనం చేసుకున్నావా అని మా మావయ్యను అడిగారు హా చేసుకున్నాను ఏమి హా చేసుకున్నాను అని అంటున్నావు ఏం జరిగింది మా మావయ్య ఏదో చెప్పాలనుకుంటున్నారని కానీ చెప్పడం సరియా కాదా అని సంశయిస్తున్నారని స్వామివారికి తెలుసు అందుకనే చెప్పమని స్వామివారు ప్రోత్సహిస్తున్నారు మావయ్య లేదు భగవానుల దర్శనం చేసుకున్నాను దర్శనం బాగా జరిగింది వారు అందరితో కూర్చుని భోజనం కూడా చేశారు అన్నారు అప్పుడు స్వామివారు అందరితో పాటు తిన్నారు ఎందుకు దీర్ఘం తీస్తున్నావు ఎందుకంటే రమణులు ఇడ్లీలు కూడా తిన్నారని కదూ అందుకేనా స్వామివారికి తెలియని విషయం ఏదైనా ఉందా వారి సందేహాన్ని స్వామివారు గ్రహించారు అప్పుడు మా మావయ్య అవునవును తిన్నారు ఇడ్లీలు తిన్నారు అన్నారు అప్పుడు స్వామివారు కనుక నీకు అనిపించింది ఏమిటిది కంచి మఠంలో స్వామివారు ఇడ్లీలు తినరు కానీ ఇక్కడ రమణులు ఇడ్లీలు తింటున్నారు అవునా మావయ్య అవును స్వామి స్వామివారు చిరునవ్వుతో చెప్పడం మొదలుపెట్టారు రమణులు అన్ని ఆశ్రమ పరిధులను దాటిపోయారు వారికి మఠము నియమము పరిధి లేవు కానీ ఇక్కడ అలా కాదు ఈ మఠానికి సాంప్రదాయాలున్నాయి నియమాలున్నాయి హద్దులున్నాయి మరియు నాకు వాటిన్నింటినీ పాటించవలసిన బాధ్యత ఉంది అందుకే ఇక్కడ ఇడ్లీలు తినరు అర్థమైందా అన్నారు అప్పుడు మావయ్య తల ఊపారు సరే అక్కడ ఇంకేం జరిగిందని అడిగారు అప్పుడు మా మావయ్య మేము సాయంత్రం మహర్షుల దర్శనానికి వెళ్ళాము అప్పుడు నేను రమణుల వైపే తీక్షణంగా చూస్తున్నాను హఠాత్తుగా వారు నా వైపు చూశారు వారి చూపు నా కళ్ళల్లోకి పడగానే నాకేదో జరిగింది నా స్మృతిని కోల్పోయాను నా శరీరం తేలికైపోయింది చాలా అద్భుతమైన అనుభవం అలా ఎంతసేపు ఉండిపోయానో నాకు తెలియలేదు హఠాత్తుగా నాకు బాహ్య స్మృతి పొందగానే రమణులు వేరే వైపు చూస్తున్నారు అంటే ఏం జరిగిందో నీకు తెలియదంటాం అవును అంతేకాక ఎవరికైనా ఆ స్థితి శాశ్వతంగా ఉండిపోవాలని అనుకుంటున్నావు కదూ మామయ్య అవును అన్నారు స్వామిగారు చిన్నగా నవ్వారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు తర్వాత నిజానంగా చెప్పడం ఆరంభించారు రమణులు కొద్దిసేపు నీ మనస్సును లేకుండా చేశారు మనస్సు లేకపోతే మనస్సు లుప్తమైపోతే ఇక ఉండేది ఆనందం మాత్రమే అటువంటి శాశ్వత ఆనందాన్ని నీకు కాస్త రుచి చూపించారు నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి వారు దర్శనం చేసుకో మా మావయ్య స్వామివారికి సాష్టాంగం నమస్కరించి ఊరికి వెళ్ళిపోయారు తరువాత ఎన్నోసార్లు భగవాన్ రమణులను దర్శనం చేసుకున్నారు ఈ సంఘటనను మా మావయ్య ఎన్నో మార్లు చెబుతూ ప్రతిసారి ఆ బ్రహ్మానంద అనుభవాన్ని పొందేవారు